అందరికి సేనార్థులులా, ఎట్లున్నారు? మంచుకున్నారా? ఇగో నేనైతే మీ అందరి దయతోటి మంచిగానే ఉన్నా. కానీ ఆగో, సిట్టమ్మల తమ్ముడేంది గీయాలచ్చి వార్తలు చెప్తాన్రు అని అనుకుంటారా? ఇగో ఏమి లేదులా, మా అక్కకు కొంచెం జబ్బు చేసిందిలా. గదే నిన్న వర్షంలా ఎటు పడతాడు తిరిగింది కదా, ఇక అందుకనే నేను దవాఖానలకు తీసుకుపోయినులా. ఇక ఆర్తలు చెప్పుడు ఎట్లాగూ లేట్ అవుతుందని ఇక నేనే ముందుగాలచ్చినులా. ఇక మరొకసారి ఆర్తలు చూద్దామా? ఇక ఈ వార్తలు చూసే ముంగట పెద్ద ఆర్తలు ఏంది చూద్దాం ఒకసారి. పవనాల్ సారు వస్తాడట తెలంగాణకు, అందరితోటి కలిసిపోతాడట కొండగట్టుకు. కల్కి సినిమాల విజయ దేవరకొండ ఎందుకంటున్న జనం, చేస్తున్నారు ట్రోల్స్ గంతగనం. చేసిండ్రు పివి నరసింహారావు సారు 103వ జయంతి, నాయకులందరూ పూలతోని నివాళి. ప్రభుత్వ పాఠశాలకు వసతులు కావాలే, లేదంటే ఈ ప్రభుత్వం పోవాలే. ఇలా మన భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు సార్ ఉన్నాడు కదనులా, గా సారిదైతే 103వ జయంతి. ఇక ఈ జయంతి సందర్భంగా తెలంగాణలో ఎక్కడ చూసినా సారు చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులైతే అర్పిస్తున్నారులా. మరి ఇక ముచ్చట్లేదు ఒకసారి చూద్దామా? మన భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు సారు 103వ జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో పివి నరసింహ సారు చిత్రపటానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ పూలమాలలేసి నివాళులు అర్పించిర్రులా. ఈ జయంతి సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, మన తెలంగాణ గడ్డ మీద ఉట్టి దేశ ఆర్థిక వ్యవస్థను మంచి బాటలు పెట్టిన మహనీయుడు పివి నరసింహారావు సార్ అని మాట్లాడిండు. అట్లనే పివి నరసింహారావు గారు చాలా భాషలలో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న మనిషి అని చెప్పిండు. దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఇవాళ యువకులందరికీ ఆదర్శమని గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ చెప్పిండుల్లా. ఇగోనులా, ఈ వీడియో చూసుడుతోటే నాకైతే పొట్టు పొట్టుగా నవ్వు రావట్టే. ఎందుకంటే ఇక గీడు ఎవడో కానీ ట్రోల్స్ చేసిట్లా కూడా ఒక అద్దు బద్దు లేకుండా ఇక గింతగానే ట్రోల్స్ చేస్తాడు. ఇక మరి గీడు ట్రోల్స్ చేసింది ఎవరినో తెలుసా? ఇక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా రేవంత్ రెడ్డి సార్ మిన్నే గింతగానే ట్రోల్స్ చేసిండు. ఓ అన్న, ట్రోల్స్ అయితే చేయబడుతుంది కానీ ఈ ట్రోల్ వీడియో మన సార్ కనుక చూసిందనుకో, ఆ తర్వాత ఏమవుతుందో మరి. ఈ ముచ్చట చూసుతోటే నాకైతే నవ్వాక ఫోటోస్ ఎక్కువ అవుతుంది అనుకోరాదుల్లా. ఎందుకంటే ఈ ముచ్చట గట్లున్నది మరి, ట్రోల్స్ చేసే ట్రోల్స్ రాయలకు అద్దుబద్దు లేకుండా పోతుందిల్లా. వాళ్ళకి జనాలు తెలుస్తలేరు, సినిమా సెలబ్రిటీలు తెలుస్తారు, ముఖ్యమంత్రులు తెలుస్తలేరు, మంత్రులు తెలుస్తలేరు. ట్రోల్స్ ల మీద ట్రోల్స్ ల మొత్తం మోగిస్తున్నారు అనుకోరాదుర్లి. నేను మీకు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఒక పెద్ద మనిషి పొద్దుక బయట కుర్చీలో కూర్చొని తంబాకు దవడ కేసుకుంటా నెత్తి మీద సైకిల్ గిర్రెని పెట్టుకుని తిప్పుకుంటుంటే ఆ ట్రోల్స్ చేసేటోళ్ళు ఏమంటున్నారో ఎరికేనా? ఢిల్లీలో చక్రం తిప్పుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక రాహుల్ గాంధీ సార్ కు కీలక హోదా వచ్చుడుతోటే రేవంత్ గిట్ట చక్రం తిప్పుతున్నాడు. సారు జోర్ అసలు అవుతలేదు కదా అని గిట్లా రీల్స్ చేస్తున్నారుల్లా. పాపం ఈ ట్రోలింగ్ ముచ్చట సీఎం రేవంత్ రెడ్డి సార్ కు తెలిస్తే మనసు మనసులు పడుతుందిల్లా అని ఈ వీడియో చూసిన జనాలందరూ అనుకుంటున్నారట. పాపముల్లా, సర్కారు బల్లల్లో ముచ్చట తలుచుకుంటేనే ఏడుపు వస్తున్నది. ఎందుకంటే వీళ్ళ సమస్యలను తీర్చే నాదుడే లేడట, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదట. ఇక వీళ్ళ సమస్యలను ఎవరు తీరుస్తారు, వీళ్ళ సమస్యల కట ఎవరు పరిష్కారం చేస్తారని చెప్పేసి వాళ్ళైతే మస్తు ఆందోళన చెందుతున్నారు. ఇక దీని మీద ఎట్లాగైనా విద్యార్థి శాఖ కమిషను చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఈ సర్కారు పాఠశాలను బాగుపరచాలని ఇవాళ ఏబీవీపీ నాయకులు అందరూ కలిసి ధర్నా చేపట్టిరులా. ఇక ఈ ధర్నా కార్యక్రమంలో గా ఏబీవీపీ కార్యకర్తలను గా ఏబీవీపీ నాయకులను అయితే పోలీసులట పట్కపోయిరట. మరి ఈ ముచ్చటేందో ఒకసారి మనం చూద్దామా? ఒకప్పుడైతే సర్కారు బడి తీరే వేరే ఉండే, మంచి చదువు మంచి క్రమశిక్షణ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సార్లందరు పిల్లగాల కోసం మస్తుగా తిప్పలు పడి చదువు చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల తీరును పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ సమస్యలు అక్కేనే, గాలి కొదిలి నిమ్మకి నీరెత్తినట్టు చేస్తున్నదంట తెలంగాణ సర్కారు. అక్కడున్న బాలబాలికల సమస్యలు బడిలో సరైన సౌలతులు ఉన్నాయా లేవా అని చూసుకునే వాళ్ళకు నోసుకోకుండా పోతుందంట సర్కారు బళ్ళు. గందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ విద్యాశాఖ కమిషన్ అడిగేటందుకు ఏబీవీపీ వాళ్ళు ధర్నా చేసిర్రు. ఇట్లా విద్యార్థి సమస్యల మీద పోరాటం చేసిన
చేయడానికి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అయితే ఈ ముచ్చట ఇవాళ లకడీ కప్పుల్లో జరిగింది. అక్కడ ఉన్న సర్కార్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఏబీపీ విద్యార్థులు వినాయకులు అందరు కలిసి ముట్టడించినందుకు వాళ్ళ మీద అతి ఘోరంగా పోలీసులు అందరు కలిసి బలవంతంగా వ్యాన్లు ఎక్కించుకుని తీసుకుని పోయిండ్రు. కొంచెం సేపటి దాకా ఏబీపీ విద్యార్థుల నాయకులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. అయినా ఇదేందుల్లా, విద్యార్థుల కోసం సర్కార్ బల్ల కోసమే కదా వీళ్ళందరూ పోరాటం చేసేది. గట్లాంటిది ఏబీపీ నాయకులు అందరినీ అరెస్ట్ చేసి లోపలేసుడు తప్పు కదా అని వీడియో చూసిన జనాలు అందరూ అంటున్నారు. ఇగనులా, రోజు రోజుకు రోడ్ల మీదనైతే మస్తు గనం టక్కర్లు అవుతానే ఉల్లా. ఎందుకంటే మనం రోడ్ల మీదకి వెళ్ళి పోయేటప్పుడు మంచిగానే పోతాం కావచ్చు, కానీ ఎదురుగా వచ్చే మనిషి మంచిగా వస్తాడన్న నమ్మకం లేదుల్లా. ఇక మనం ఎంత పతి పైలంగా పోయినా, మనం ఎంత పతి పైలంగా డ్రైవింగ్ చేసినా కూడా ఈ యాక్సిడెంట్లు అయితే అవుడైతే తప్పుతలేదు. ఇక ఈ ఈరయ్య ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తానంటే, మన హనుమకొండ జిల్లా ఉన్నది కదా, ఇంకా హనుమకొండ జిల్లా దగ్గర కమలాపురం అనే మండలంలో ఇగో గిట్లా జరిగిందిలా. మరి ఆ ముచ్చట ఏందో మీరే ఓ పారు చూడుర్రి. చూస్తుంటే ఈ జూనియర్ల జనాల కంటే వాహనాలు ఎక్కువయ్యేటట్టున్నాయి కదా. రోజు రోజుకు కొత్త కొత్త బండ్లతోని కార్లతోని లారీలతోని రోడ్లన్నీ నిండిపోయి జాగ లేకుండా తయారైతుంది. ఇట్లా వాహనాలు పెరుగుతోని ట్రాఫిక్ ఇబ్బందులు యాక్సిడెంట్లు రోజు రోజుకి ఎక్కువై పోవట్టే. నిన్నటికి నిన్న ఏకంగా లారీ ఇంట్లోకి దూసుకుపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే వశం కానీ టక్కర్లు జరగబట్టే. అయితే ఇవాళ సుత మన హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో ఇంకో టక్కర్ ముచ్చట జరిగింది వల్ల. అయితే ప్రధాన రహదారి ఏకశిల స్కూల్ బస్సు రోడ్డు క్రాస్ చేసి దాటుతుంటే దూరం నుంచి చాలా స్పీడ్ తోనే ఒక కారు దూసుకొచ్చి ఆ స్కూల్ బస్సును గుద్దిందుల్లా. ఆఖరి బస్సును గుద్దుడుతోనే బస్సు మొత్తం బోల్తా పడ్డది. గుద్దిన కారుతో నుజ్జునుజ్జు అయిపోయింది. పాపం బడి బస్సు కదా, ఇంకా నయ్యముల్లా. దాంట్లో ఉన్న ముగ్గురు పిల్లలకి దెబ్బలు తాకినాయి. పాన నష్టం ఏం జరగలేదు. గుద్దిన కారులో ముగ్గురు మనుషులకు బాగా దెబ్బలు తాకినాయి. అయినా వెనక ముందు చూసుకోవాలి కదా, మరి గంత స్పీడ్ పనికి రాదు. జరైతే పిల్లగాండ్ల పానాలు పోతుండే. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త నడుపుల్లి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ అయితే విలేకరుల సమావేశం పెట్టిండుల్లా. మరి ఈ విలేకరుల సమావేశం ఎందుకు పెట్టిల్లా అని అనుకుంటారా? ఇక పోలవరం ఉన్నది కదా, ఇంకా పోలవరం ముచ్చట్ల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాలకు ఎంత అన్యాయం చేసిండు, ఎంత అవినీతి చేసిండో ఇక ఈ ముచ్చట్లన్నీ జనాలకైతే సార్ అయితే చెప్పబట్టిండు. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే అంబటి సార్ ఉన్నాడు కదా, ఇక అంబటి సారు మునుపు ఒక ముచ్చట మాట్లాడిన వీడియోని అయితే రిలీజ్ చేసిండు. ఇక ఆ ముచ్చట్ల అంబటి సార్ ఏమని మాట్లాడబట్టిండంటే తెలిసినా, ఇగో పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇట్స్ ఏ వెరీ 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 కాంప్లికేటెడ్ సబ్జెక్టు, ఈ సబ్జెక్టు గురించి నాకు గట్టిగా అడిగితే అసలు నాకే తెలియదు అని ఆ వీడియోలో ఉన్నది. ఇక ఈ వీడియో అందరికి చూపించుకుంటా చంద్రబాబు నాయుడు సార్ అయితే నవ్వబట్టిండు. మరి ఇక పోలవరం ముచ్చట్లేంది, ఇక పోలవరం ముచ్చట్లల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు జనాలందరికీ ఏం అన్యాయం చేసిండో ఒక్కసారి మనం చూద్దామా ఉల్లా. ఒక వర్షన్ మూడు నాలుగు ప్లేస్లే కాదు, ఇంకా ఎక్కడ అయి ఉండొచ్చో మేము డెఫినెట్గా చెప్పలేమంటున్నారు. దాని ఎస్టిమేషన్ మీకు చెప్పా. అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్, ఇంకా స్వీపేజ్ ఉంది. అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. సేఫ్టీ కానీ ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వెళ్ళేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. సిడబ్ల్యూసి కూడా రిస్క్ తీసుకోవట్లేదు, వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవలసిన వ్యక్తులు బాధ్యత తీసుకొని, నేను అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనబడుస్తూ ఉంది, తెలియకుండా బ్రాండ్ కానీ డ్యామేజ్ కానీ విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. ఎంత బుకాయిస్తున్నారో చూశారు కదా, లాస్ట్ 2029 ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది, నీళ్ళు ఇచ్చేస్తాను నేను మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇయర్ బై ఇయర్ 2021కే దెబ్బతినింది. 22 చెప్పారు, 23 చెప్పారు, 25 కూడా చెప్తున్నారు. మళ్ళీ అసలు వాళ్ళు చెప్పింది ఏమో 2019లోనే దెబ్బతింది అని చెప్పి ఒక పక్క ప్రాజెక్ట్ పనులు చేస్తా ఉన్నారు. 2020లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా అనుకోలేకపోయారు. అదేనే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఇంకా ఆపోజిషన్ వాళ్ళు. ఎవడైనా వీళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అంటే వాడి మీద పడిపోవడం, విరుచుకు పడిపోవడం. పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే పడ్డ మీడియా అందరినీ ఇదే పద్ధతి పెట్టారు. ఓకే, కాఫర్ డ్యామ్లో స్వీపేజ్ ఏంటి, ఈ రెండు చేయాలంటే వాళ్ళకు 1 ఇయర్ టెన్యూర్ ఇచ్చారు.
ఎవరికి యుఎస్ఏ నుంచి వచ్చిన ఇద్దరు ఎక్స్పర్ట్స్, కెనడా నుంచి వచ్చిన ఇద్దరు ఎక్స్పర్ట్స్కి 1 ఇయర్ ఎవ్రీ మంత్ 10 డేస్ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇవ్వని, వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిసెంబర్ నుంచి మే వరకే పనులు అయితనులా. మొన్నటిదాకా భోజనం విషయంలో కుమారి ఆంటీ హవాన్ అయితే నడిచింది కదా, ఇక కుమారి ఆంటీ అయితే ఇక భోజనం పెట్టుకుంటేనే చాలా ఫేమస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇక ఆంటీ భోజనం గంతగనం కంబగుంటుందని జనాలు అందరు వచ్చి మస్తు మస్తుగా తిన్నారు కదా. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఒక అక్క ఇగో ఇట్లా అంటుంది, కుమార్ ఆంటీకి ఒక న్యాయం మాకొక న్యాయం అవులా అని పోలీసులను అడగబట్టే. మరి ఇక అక్కకి ఏం న్యాయం చేయాలి, మరి అక్కకి ఏం అన్యాయం జరిగిందో ఒక్కసారి మీరే చూడుర్రి. కుమార్ ఆంటీ పేరు ఇనే ఉంటారు గాను లందలు. ఆ ఆంటీ చేయబట్టి చెట్ల కింద రోడ్డు పక్క పొంటి మధ్యాహ్నం అన్న తినేటోళ్లకు బాగా డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. గట్లుంటది మరి కుమార్ ఆంటీతోని. అయితే ఇప్పుడు కూడా గట్లనే ఒక అమ్మ రోడ్డు పక్క పొంటి అన్నం అమ్ముతుంటే ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఇక్కడ నుంచి నీ దుకాణం తీయాలి అని ఆ అమ్మను పోలీసులు చాలా ఇబ్బంది పెడుతుర్రు పాపం. అయితే ఆ పోలీసుల గాతక అమ్మ తట్టుకోలేక ఏడ్చుకుంటా పోలీసులతో సారు అందరికొక న్యాయం నాకొక న్యాయమా అని అడుగుతుంది. నేను అమ్ముకుంటే తప్ప అని వాళ్ళని నిలదీస్తూ తీసుకెళ్ళండి నన్ను స్టేషన్ కని ఏడుస్తూ అంటుంది అమ్మ. అయినా పోలీస్ సార్లు పాపం జీవనోపాధి లేకనే కదా ఇట్లా రోడ్ల మీద అన్నం అమ్ముకుంటా బతుకుతాంది, పాపం గామేనే దొరికిందా మీకు జాగ ఖాళీ చేపించేందుకు అని వీడియో చేసిన జనాలు అనబట్టిర్రు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అన్నత పని చేసేటట్టు కొడుతున్నారులా. ఎందుకంటే ఇక మునుపు కేసీఆర్ సారు గిట్లనే చేసిండులా. ఇక సారు ఏం చేసిండంటే ఇగో కాంగ్రెస్లోకి వెళ్ళి అటు టీడీపీలోకి వెళ్ళి ఇక మందనంతా గుంజుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో కూర్చోబెట్టి 10 సంవత్సరాలు అయితే రాజ్యం వెళ్ళిండు కదా. ఇక సేమ్ టు సేమ్ సీన్ అయితే ఇప్పుడు రిపీట్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా సేమ్ గట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి ఎంచి మన కాంగ్రెస్ పార్టీలోకి అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేను చిన్నగా ఏరేసి గుంజుకొస్తారట. ఇక మరి పోతాంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా మరి ఊస్తుందా అనే భయం కూడా జనాలలో పట్టుకున్నదట. ఇక మరి సారు ఎవరు జాయినింగ్ చేయించుకుంటాడు, మరి ఇక జాయినింగ్ ముచ్చట ఎక్కడ జరిగింది, ఇక సార్ ఎవరు అనే ముచ్చట ఒకసారి మనం చూద్దామా ఉల్లా. చూస్తుంటేనే బీఆర్ఎస్ పార్టీ పనికి అర్థమయ్యేటట్టుగానే కొడుతుంది వాళ్ళ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్ల ఎరేసి మరీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ గుంజుకుంటుళ్ళు. నాకైతే సేమ్ టు సేమ్ సీన్ గట్లనే కనిపిస్తుంది. ఒకప్పుడైతే కేసీఆర్ సార్ కూడా టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వెళ్ళి గిట్లనే మందబలం పెరగాలని అందరిని గుంజుకొని వచ్చింది కదా. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ సార్ అనుసరిస్తుండ్రు అనుకుంటా. సార్ కూడా గట్లనే మందబలం ఉన్న కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మెయిన్ మెయిన్ లీడర్లను అందరినీ పార్టీలకు ఆహ్వానిస్తున్నాడు రేవంత్ సార్. ఈ చేవేళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ వంక నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిండు కదా కాళయ్యదే సార్. ఇప్పుడు ఆ సార్ని కూడా రేవంత్ సార్ ఢిల్లీకి పిలిచి ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి సమాచారంలో కండువగప్పి పార్టీలకు ఆహ్వానించిండు. ఇక ఇట్లనే పోతుంటే బీఆర్ఎస్ పార్టీ పని కథం అయ్యేటట్టు కొడుతుంది. ఇక ఆఖరికి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉండొచ్చునేమో పార్టీలు అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. మొన్న జరిగిన ఎలక్షన్స్లల్లా కూటమి అయితే ఆంధ్రప్రదేశ్లో గెలిచింది కదా. ఇక ఈ కూటమి గెలుచుడుతోటే ఇక్కడ ఉన్న పవనాల్ సార్ అయితే డిప్యూటీ సీఎం అయిండు, గదేనులా ఉప ముఖ్యమంత్రి అయిండు కదా. ఇక ఉప ముఖ్యమంత్రి అవుడుతోటే ఇక పవనాల్ సార్ అట మన తెలంగాణకట వస్తున్నారంట. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కు గట్లనే జనసేన అభిమానులందరికీ ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే సారు ఈ తెలంగాణకు వచ్చి మన కొండగట్టు ఉన్నది కదా, ఇక కొండగట్టు కాడ ఇక అంజన్న స్వామిని అట దర్శించుకొని ఆ స్వామికి మొక్కులు అప్పజెప్పుకుంటుందట. మరి ఆ కొండగట్టు సంగతి ఏంటిది, మరి ఆ మొక్కుల ముచ్చట ఏంటిది ఒక్కసారి మనం చూద్దాం అనులా. ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండ గట్టుకు రావడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి
7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు, అండ్ కార్యకర్తలు, జన వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే జరుగుతుంది. అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు, అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత కార్మికులు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు. అంటే సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ 8 ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరాండం ఇస్తాము కళ్యాణ్ గారికి. ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల, అండ్ మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం 6 నెలల్లోనే 8 ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు. సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇగోనులా, మీకు అందరికీ నేను ఒక ముచ్చట చెప్పాలి. గా ముచ్చట ఏంటంటే, మీకు అర్జున్ రెడ్డి సినిమా తెలుసు కదనులా, గదేనులా ఏం మాట్లాడుతున్నారో మైదా పిండి అని అంటారు కదా, గా సినిమాలా గా డైలాగు కొట్టుడుతోటే ఇక థియేటర్లల్లా జనాలందరూ పేపర్లు జింపుకుంటా బొబ్బలే బొబ్బలు కేకలే కేకలు పొర్రి. ఇక ఇప్పుడైతే గా విజయ్ దేవరకొండ సార్ అయితే ఒక సమస్యలో పడ్డాడటనులా. మరి ఆ సమస్య ఏంది, గా విజయ్ దేవరకొండ సార్ని వాళ్ళందరూ టార్గెట్ చేసి ఇట్లా ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి మీరే చూడుర్రి. ఇక నిన్న రిలీజ్ అయిన ఫ్యాన్ వరల్డ్ కల్కి సినిమా మన ఆరాడుగులో అందగాడు డార్లింగ్ ప్రభాస్ అన్న సినిమా జోరుగా మంచి హిట్ కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో చాలా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా, మళ్ళా ఇది పురాణాలకు సంబంధించిన సినిమా కదా. గట్టనే కల్కి సినిమా టాకీస్ల కన్నా ట్విట్టర్లో వాట్సాప్లలో స్నాప్ చాట్లలో ఎక్కువ నడుస్తుందిలా. పోటీల మీద పోటీ లెవెల్ తగ్గకుండా ఎలివేషన్ చేస్తుండే వరకుల్లా కల్కి సినిమాతో నిండిపోయింది అనుకో రాదుల్లి ఈ దునియా మొత్తం. కల్కి సినిమాలో అర్జునుని కింద చేసిన విజయ్ దేవరకొండ మీద అందరు కలిసి దాడి చేసినట్టుగానే మస్తు అంటే మస్తు కామెంట్లు ఇంకా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంట. అందరు హీరోలేమో గానీ విజయ్ దేవరకొండ అనుడితోనే కొంతమంది బ్యాచ్లు తయారయ్యి ఆయన తిట్టుడే పనిగా పెట్టుకున్నారంట. ఇట్లా విజయ్ దేవరకొండ పరువు మొత్తం తీస్తున్నారంట. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన సినిమాలు కొంచెం అటు ఇటు అయ్యింది అంటే సాలుల్లా, ఇది ఒక్కటి దొరికించుకొని విజయ్ దేవరకొండ మీద కామెంట్లు పోస్ట్ ట్రోల్ చేస్తున్నారంట. ఇప్పుడు కలిగి సినిమాలో కూడా అందరినీ మంచి మంచిగా పొగిడి విజయ్ దేవరకొండకు ఆ పాత్ర అసలు ఇచ్చేది లేకుండే ఎందుకు అసలు ఆ కలిగి సినిమాలో విజయ్ దేవరకొండకు ఛాన్స్ ఇచ్చారని, అసలు అర్జున్ గెటప్ ఆయనకు సూట్ కాలేదని అని పట్టిరు అందరూ. ఎటు చూసిన విజయ్ దేవరకొండ తెలంగాణ ముద్దు బిడ్డ, ఆయన చేసిన సినిమాలు కూడా మంచిగానే ఆడినాయి, ఇక ఎక్కడ పెద్ద హీరో అవుతాడు అని ఇట్లా చేస్తున్నారంట అని కొంతమంది అంటున్నారు. ఇగోనులా, ఈ వీడియో చూసుడుతోటే నాకైతే పొట్టు పొట్టుగా నవ్వు రావట్టే. ఎందుకంటే ఇక గీడు ఎవడో కానీ ట్రోల్స్ చేసిట్లా కూడా ఒక అద్దు బద్దు లేకుండా ఇక గీంతగానే ట్రోల్స్ చేస్తాడు. ఇక మరి గీడు ట్రోల్స్ చేసింది ఎవరినో తెలుసా, ఇక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా రేవంత్ రెడ్డి సార్ మిన్నే గీంతగానే ట్రోల్స్ చేసిండు. ఓ అన్న, ట్రోల్స్ అయితే చేయబడుతుంది కానీ ఈ ట్రోల్ వీడియో మన సార్ కనుక చూసిందనుకో ఆ తర్వాత ఏమవుతుందో మరి. ఈ ముచ్చట చూసుతోటే నాకైతే నవ్వాక ఫోటోస్ ఎక్కువ అవుతుంది అనుకోరాదుల్లా. ఎందుకంటే ఈ ముచ్చట గట్లున్నది మరి ట్రోల్స్ చేసే ట్రోల్స్ రాయలకు అద్దుబద్దు లేకుండా పోతుందిల్లా. వాళ్ళకి జనాలు తెలుస్తలేరు, సినిమా సెలబ్రిటీలు తెలుస్తారు, ముఖ్యమంత్రులు తెలుస్తలేరు, మంత్రులు తెలుస్తలేరు. ట్రోల్స్ల మీద ట్రోల్స్ల మొత్తం మోగిస్తున్నారు అనుకోరాదుర్లి. నేను మీకు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఒక పెద్ద మనిషి పొదువాక బయట కుర్చీలో కూర్చొని తంబాకు దవడకేసుకుంటా నెత్తి మీద సైకిల్ గిర్రెని పెట్టుకుని తిప్పుకుంటుంటే ఆ ట్రోల్స్ చేసిన ఏమంటున్నారో ఎరికేనా. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక రాహుల్ గాంధీ సార్ కు కీలక హోదా వచ్చుడుతోటే రేవంత్ గిట్ల చక్రం తిప్పుతున్నాడు. సారు జోర్ అసలు అవుతలేదు కదా అని గిట్లా రీల్స్ చేస్తున్నారు. పాపం ఈ ట్రోలింగ్ ముచ్చట సీఎం రేవంత్ రెడ్డి సార్ కు తెలిస్తే మనసు మనసులు పడుతుందిల్లా అని ఈ వీడియో చూసిన జనాలు అందరూ అనుకుంటున్నారట. ఇక ఇదిలా ఇక మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా మీ ముంగడికి వస్తాం, ఉంటాం మళ్ళా.